హలో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను ఈ వీడియోని చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను మేము మా ఫ్యామిలీతో అండ్ పిల్లలతో కలిసి కొన్ని రోజుల క్రితం జూకి వెళ్ళాము అనుకోకుండా మా కజిన్స్ హైదరాబాద్ వచ్చారు సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి అని కూడా నేను ఈ వీడియోలో చెప్తాను మా వాళ్ళు వచ్చారని చెప్పాను కదా యాక్చువల్గా ఎందుకు వచ్చారంటే ఆడపడుచులకి గాజులు వేస్తున్నారు కదా సో ఇంకా అక్క వాళ్ళకి చెల్లెలకి వేసేసింది మా వదిన ఆల్రెడీ ఇంకా వాళ్ళు అక్కడే నిజామాబాద్లో దగ్గర దగ్గరగా ఉంటారు నేను ఒక్కదాన్ని ఇక్కడ దూరంగా ఉంటా హైదరాబాద్లో ఇంకా పిల్లలకు కూడా హాలిడేస్ కదా అందుకే ఇంకా అందరు కలిసి ప్లాన్ చేసుకొని వచ్చారు ఇంకా పిల్లల్ని అడిగితే ఎక్కడికి వెళ్దామంటే వాళ్ళు ఫస్ట్ జూ వెళ్దామని చెప్పారు ఆల్రెడీ వచ్చినప్పుడల్లా జూకే వెళ్తాము చూసారు కదా వద్దు అని చెప్పినా కానీ అక్కడికే వెళ్దామంటే సరే ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ కోసం చేయాలి అని చెప్పేసి జూకే వెళ్ళాము మీరు చూస్తున్నట్టయితే గాజులు మ్యాచింగ్ అయ్యాయి ఇక్కడ అందుకే నేను నవ్వుతున్నాను అనుకోకుండా నేను ఆ డ్రెస్ వేసుకున్నాను మా వదిన తెచ్చిన గాజులు కూడా సేమ్ ఆరెంజ్ అండ్ గ్రీన్ అనమాట సో మ్యాచింగ్ మ్యాచింగ్ అని చెప్పేసి ఇంకా నవ్వుతున్నాము అంతే మా నిజామాబాద్ సైడ్ ఏంటంటే ఇంటి ఆడపడుచుని లక్ష్మీగా భావిస్తారండి సో అమ్మ నాన్నైనా ఇంకా అన్నయ్య వాళ్ళైనా ఎవరైనా సరే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మాకు నమస్కరిస్తారు అండ్ మాకు పుట్టిన పిల్లల్ని కూడా నమస్కరిస్తారు ఎవరు తప్పుగా అనుకోకండి ఇంకా ఫస్ట్ నుండి వస్తున్న ఆచారం కాబట్టి కంపల్సరీ అలా మొక్కుతారండి వద్దని చెప్పినా కానీ వినరు ఇంకా మా వారికి అయితే అస్సలు నచ్చదు చెప్తారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి దండం పెట్టడం ఏంటి మేమే పెట్టాలి అని చెప్పేసి కానీ అంతే ఏం చేయలేము ఇంకా మేము జూకు వచ్చేసాము మేము జూకు వచ్చేసరికి టెన్ అయిందండి మేము ఆ రోజు మార్నింగ్ లేచి ఫుడ్ ప్రిపేర్ చేసాము మనకి జూలో బయట ఫుడ్ అలౌడ్ ఉందండి అంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు కాకపోతే ఏంటంటే ప్లాస్టిక్ కవర్స్ కానీ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ అలౌడ్ లేదు ఓన్లీ టప్పర్ వేర్ బాటిల్స్ అలో చేస్తారు ప్లాస్టిక్ బాటిల్స్ కూడా తీసుకెళ్ళొచ్చు కానీ దానిపైన ఒక స్టిక్కర్ వేస్తారు అది కంపల్సరీ వేయించుకొని లోపలికి వెళ్ళాలి ఎంటర్ అవ్వడంతోనే ట్రైన్ కనిపించింది పిల్లలందరూ ఇంకా ట్రైన్ ఎక్దామని చెప్తే ఎక్కేసాము ఈ ట్రైన్ ఏంటంటే జూ మొత్తం ఒక రౌండ్ తిప్పేసుకొని వస్తుంది అంతే మనకి అన్ని ఎనిమల్స్ అయితే కనిపించవు ఈ ట్రైన్లో ఎక్కితే ఓన్లీ ఉన్న యానిమల్స్ మాత్రమే కనిపిస్తాయి మనం మొత్తం జూ చూడాలి అనుకుంటే మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా లేకపోతే మనకి ఒక ఆటో టైప్లో ఉంది అందులో ఎయిట్ మెంబర్స్ కూర్చోవచ్చు సో అది ఎక్కి వెళ్ళాలి ఇంకా మేమైతే ఈ ట్రైన్ ఎక్కాక నడుచుకుంటూ వెళ్ళాము పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి జూకి తీసుకెళ్తే మాత్రం ఎందుకంటే వాళ్ళకి ఎనిమల్స్ అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వాళ్ళు కొత్త కొత్తవి అన్నీ ట్రై చేయాలి చూడాలి అనుకుంటారు కదా సో మా పిల్లలైతే అస్సలు విడవలేదు ఏ ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేశారు అండ్ జూ మొత్తం నడిచారు అక్కడక్కడ కాసేపు ఎత్తుకున్నాము అంతే ఇంకా మేము జూకి రావడం ఇది ఎయిత్ టైమో నైన్త్ టైమో అండి అసలు వచ్చినప్పుడల్లా వాళ్ళు జూనే అడుగుతారు ఇంకా వద్దు వద్దు అనుకుంటేనే మేము కూడా జూకే వెళ్తాము ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను చదువుకునేటప్పుడు కూడా జూకి వచ్చాను ఫ్రెండ్స్తో కలిసి ఇంకా ఈ టాటాయిస్ అయితే అప్పటి నుండి నేను చూస్తున్నాను ఎంటర్ అవగానే ఇవే ఫస్ట్ ఉంటాయి ఇంకా పిల్లలైతే వీటిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మో అంత పెద్దగా ఉందా అని ఫస్ట్లో అయితే ఎక్కడున్నాయని వెతికారు ఇంకా అది కదులుతుంటే అప్పుడు ఓ టాటాయిస్ ఇంత పెద్దగా ఉందా అని అంటున్నారు ఎందుకంటే అది కదలకపోతే ఏదో రాయిలాగా అలానే కనిపిస్తాయి కదా పిల్లలకి సో ఇంకా అలా అనమాట నేనైతే వీడియోస్ అక్కడక్కడ తీసానండి ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి ఇంకో సైడ్ మళ్ళీ షూట్ చేయాలి అంటే నాకు కొంచెం కష్టంగా అనిపించింది అందులో మా చిన్నోడు అస్సలు ఉండడు ఒక దగ్గర ఇంకా మేము ఫుడ్ తీసుకొచ్చాము కాబట్టి దాన్ని కూడా క్యారీ చేయాలి ఇంకా అందరం ఉన్నాం కాబట్టి ఏం బరువు అనిపించలేదు అందరం షేర్ చేసుకొని అలా పట్టుకుంటూ ఉన్నాము పిల్లలకి ఆకలిస్తుంది అంటే మేము ఒక దగ్గర ఆగాము లాస్ట్ టైం కూడా మేము ఇక్కడే కూర్చొని తిన్నాము ఈ ప్లేస్ చాలా బాగుంటుంది బటర్ఫ్లై గార్డెన్కి ఆపోజిట్గా ఉంటుంది సో అక్కడ కూర్చొని తిన్నాము మేము ఆ రోజు మార్నింగ్ పులిహోర చేసాము ఇంకా అటుకుల కూడా చేసాము అందరం కలిసి తింటున్నాము మేము వచ్చాక ఇంకో ఫ్యామిలీ కూడా మా పక్కనే వచ్చి కూర్చొని తింటున్నారు పండు అయితే తినడం కన్నా కలపడమే ఎక్కువ చేస్తాడు కలపడం కోసమే తీసుకుంటాడు వాడు ఇంకా మళ్ళీ లాస్ట్లో నేనే పెట్టాను వాడికి కొంచెం కర్డ్ రైస్ తీసుకు వెళ్ళాను అదే పెట్టాను తర్వాత తినడం అయిపోయిన తర్వాత బటర్ఫ్లై గార్డెన్కి వెళ్ళాము అండ్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది మేము కొన్ని పిక్స్ కూడా దిగాము బటర్ఫ్లై గార్డెన్ అంటే ఏం లేదండి చాలా రకాల పూల మొక్కల్ని పెంచారు ఇంకా ఫ్లవర్స్ ఉన్న దగ్గరికి బటర్ఫ్లైస్ వస్తాయి కదా సో చాలానే ఉన్నాయి బటర్ఫ్లైస్ కూడా ఆ గార్డెన్ నుండి బయటకు వచ్చాక మేము ఎలిఫెంట్స్ దగ్గరికి వెళ్ళాము పిల్లలైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను జూ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు ఓపెన్ ఉంటుంది మండే రోజు జూ ఉండదండి ఆ రోజు హాలిడే ఇంకా మిగతా డేస్లో జూ ఓపెన్ అయి ఉంటుంది మేము టైగర్స్ దగ్గరికి వచ్చేసాము అనిపించింది ఏంటంటే ఈ నెట్ పెట్టారు కదా అది మరీ దగ్గర దగ్గరగా ఉంది అసలు క్లియర్గా కనిపించట్లేదు ఇంకా తర్వాత వైట్ టైగర్ దగ్గరకు వచ్చాము యాక్చువల్గా అయితే టూ ఉండేవి వైట్ టైగర్స్ మాకైతే ఇప్పుడు ఒకటే కనిపించింది మేము ఎప్పుడు వచ్చినా ఈ వైట్ టైగర్ని మాత్రం మిస్ అవ్వము చూడకుండా అస్సలు వెళ్ళలేదు చాలాసార్లు వచ్చాము కదా జూకి కానీ ఒక్కసారి కూడా మేము మిస్ చేయలేదు అంటే అది ఎప్పుడూ అలానే తిరుగుతూ ఉంటుంది యాక్టివ్గా ఇంకా సో మీరు కూడా అస్సలు మిస్ అవ్వకండి ఎవ్రీ టైమ్ జూకి వచ్చేటప్పుడు అదే అనుకుంటాము వైట్ ట్యాగర్ ఒక్కటి కనిపిస్తే చాలు జూ మొత్తం చూసినట్టే అని ఇంకా అంత హ్యాపీగా అనిపిస్తుంది మీరు కూడా చూస్తే అదే అంటారు లైన్ కూడా ఉంది కానీ అది కనిపించలేదు గుహలో ఉన్నట్టుంది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనకి స్నేక్స్ బ్యాట్స్ అవి ఉంటాయి మేము అవి చూడలేదు ఇంకా ఈవినింగ్ అయిపోయింది వెళ్ళిపోదాం అని చెప్పేసి అందరూ టైర్డ్ అయిపోయారు సో ఇంటికి వెళ్ళిపోతున్నాము ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్